वेलकम बैक टू लोकल किचन विजयराव गारु मनकु चूपिंचबोये नेक्स्ट ऐटम स्प्रिंग बॉल्स मरि दानिकि कावाल्सिन पदार्थालु दानि तयारु चेसे विधानं एंटो आविनि अडिगि तेलुसुकुंदां విజయరావు గారు స్ప్రింగ్ బాల్స్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఆ తయారు చేసే విధానం ఏంటో చెప్తారా ఆ చెప్తాను చైనీస్ స్ప్రింగ్ బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన నూడిల్స్ 1 కప్పు పంచదార పొడి 1 కప్పు కొబ్బరి పొడి తగినంత కిస్మిస్ 1 కప్పు 1 టీ స్పూన్ యాలకుల పొడి పాలు తగినన్ని గోధుమ పిండి 5-6 టీ స్పూన్లు ఫ్రై చేయడానికి నూనె తగినంత ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు तैयार चेद्दा चेद्दा स्टव वेलिगिंचि नूने నూనె కాగే లోపల మన మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం ఆ బౌల్ ఇక్కడ ఓకే ఇది బాయిల్ చేసి ఒక 1 టీ స్పూన్ నూనె వేసి బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నాను అన్నమాట స్ప్రింగ్ బాల్స్ కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసి ఉడికించుకున్న నూడిల్స్ ని వాడుతున్నారు ఇప్పుడు ఇలా నూడిల్స్ తీసేసుకొని దీనిలో పంచదార పొడి పంచదార పొడి వేసి దీని తగినంత అన్నమాట స్వీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు లేకపోతే సరిపడే వేసుకోవచ్చు కొంచెం కొబ్బరి పొడి ఇలాచి పొడి కూడా వేసి కొద్దిగా కిస్మిస్ పైన గార్నిష్ కి పెట్టేసుకుందాం ఇప్పుడు ఇది ఒకసారి ఇలా కలిపేసి గోధుమ పిండి వేసి మిక్స్ చేద్దాం దీంట్లో గోధుమ పిండి మాత్రమే వేయాలా ఐ మీన్ వేరే మైదా పిండి ఇలాంటివి కూడా వేసుకోవచ్చు మైదా పిండి వేసుకోవచ్చు కార్న్ ఫ్లోర్ వేసుకోవచ్చు మన ఇష్టం ఇది 3-4 టీ స్పూన్ల గోధుమ పిండి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ మాదిరిగా తయారు చేస్తారు కాబట్టి మనం కూడా అదే స్టైల్లో తయారు చేస్తాం ఇంగ్రీడియంట్స్ మారుస్తూ టేస్టీగా ఎన్నో రకాలు మారుస్తూ మనం తయారు చేసుకోవచ్చు ఇది ఎక్కువ ఏ ఏరియాలో చేస్తారు ఐ మీన్ చైనీస్ అన్నం చైనీస్ ఇప్పుడు ఈ స్టైల్ చైనీస్ వాళ్ళు ఇలా చేస్తారు ఇప్పుడు దీని సరిపడా కొంచెం పాలు వేసి మనం తయారు చేసుకుందాం బాగా మిక్స్ చేసి దాంట్లో కొంచెం పాలు వేసి పాలు వేసేస్తే మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది దీంట్లో ఇప్పుడు బాగా మిక్స్ చేసి పాలు వేసేస్తాం పాలు కూడా కొద్దిగా ఇలా చల్లుతూ అవి ముద్ద కింద రావాలన్నమాట అంటే బాల్స్ తయారు చేసుకోవాలి కదా అందుకని మన డౌ మాది తయారు చేసుకోవాలి చేసుకున్నాక బాల్స్ వస్తాయన్నమాట అది ఫ్రై చేయాలి పాలు తగినన్ని ఎక్కువగా వేయకూడదు కొద్ది దీనికి సరిపడా ఇదో ఇప్పుడు చూడు వచ్చేస్తుంది కలుపుకోవడానికి రౌండ్గా రావడానికి అంటే అవి వేసేసరికి ఏమవుతుందంటే ఈ షుగర్ మెల్ట్ అవుతుంది కదా షుగర్ కరిగిపోయి పల్చగా అయిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకున్నాం నూనె కాగింది ఇప్పుడు బాల్స్ మాదిరిగా తయారు చేద్దాం ఇప్పుడు ఇలా బాల్స్ మా తయారు చేసుకొని కొద్దిగా దీనిలో రోల్ చేద్దాం కొబ్బరి పొడిలో రోల్ చేద్దాం ఇప్పుడప్పుడు చూడండి ఎంత బాగా వచ్చాయి కదా తగ్గించేసి చూడడానికి చాలా బాగున్నాయి అండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు అదే ఎక్కడ చూడనివే లోకల్ కిచెన్లో మనం చాలా వెరైటీస్ చూపిస్తున్నాము పిల్లలు ఈ ఐటమ్స్ అన్నీ వాళ్ళ మదర్స్ చేస్తే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో ఫ్యామిలీ ఎంత ఎంజాయ్ చేస్తారో చూద్దాం మనం ఎందుకంటే పిల్లలు ఏదో ఒకటి కావాలంటారు కదా ఇంట్లో ఇది మన బాగా చక్కగా డీప్ ఫ్రై చేస్తే 2 రోజులు కూడా నిలవ ఉంటుంది 2 డేస్ వరకు ఉంటుంది 3 డేస్ కూడా ఉంటుంది పిల్లలు స్ప్రింగ్ బాల్స్ అనేసరికల్లా పరిగెట్టి వచ్చేస్తారు వాళ్ళు కూడా స్ప్రింగ్స్ మాదిరి ఉంటారు అన్నమాట ఇంత మంచి ఐటమ్ చాలా బాగుంది అనుకుంటారు చేయడం కూడా ఈజీ ఐటమ్స్ కూడా ఇంట్లో ఉన్నవే కదండి నూడిల్స్ సాధారణంగా ఇంట్లో ఉంటాయి పంచదార పొడి ఇంట్లోనే ఉంటుంది గోధుమ పిండి ఉంటుంది మీరు వెరైటీగా టేస్టీగా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఈ ఐటమ్ కోసం ఎక్కడికో వెళ్ళాలి తీసుకురావాలి ఏం అవసరం లేదు చూ
చూస్తున్నారు కదండి స్ప్రింగ్ బాల్స్ చాలా వెరైటీగా ఉన్నాయి చాలా త్వరగా రెడీ అయిపోతున్నాయి ఇవి 2 డేస్ వరకు నిలు ఉంటాయంట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఏంటంటే ఒక బాల్ మన వేస్ట్ చూడాలమ్మ కొత్తగా నేర్చుకునే వాళ్ళు తినడ అది విడిపోకుండా ఉందనుకో పర్వాలేదు బైండింగ్ కి గోధుమ పిండి సరిపోయిందని అర్థం ఒకవేళ సరిపోకపోతే అది విడిపోతే ఇంకొంచెం పిండి వేసేసుకోవాలి ఐడియాతో అలా చేసుకుంటే షేప్ బాగా వస్తాయి చాలా బాగున్నాయండి త్వరగా ఫ్రై అయిపోతున్నాయి చాలా మంచి రెడ్ కలర్ లో వచ్చేసాయి అవును నూడిల్స్ కదా మంచి కలర్ వచ్చేస్తాయి త్వరగా ఫ్రై అయిపోయి కదా దాని పైన ఏమైనా గార్నిష్ చేస్తారా ఆ చేస్తాను కొంచెం కొబ్బరి పొడి కిస్మిస్ చైనీస్ స్ప్రింగ్ బాల్స్ రెడీ టు టేస్ట్ థాంక్యూ అండి చూసారు కదండి చైనీస్ స్ప్రింగ్ బాల్స్ తయారు చేసే విధానం వీటిని తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మన ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా వీటిని తయారు చేసే విధానం మీకోసం మరోసారి స్ప్రింగ్ బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన నూడిల్స్ గోధుమ పిండి కొబ్బరి పొడి పంచదార పొడి కిస్మిస్ పాలు ఇలైచి పొడి స్ప్రింగ్ బాల్స్ తయారు చేసే విధానం ముందుగా ఒక స్పూన్ ఆయిల్ వేసి నూడిల్స్ ని ఉడికించుకోవాలి దానిలో గోధుమ పిండి పంచదార కిస్మిస్ పాలు వేసి కలిపి బాల్స్ లా చేసుకొని దానికి కొబ్బరి పొడి అద్ది నూనెలో ఫ్రై చేసుకోవాలి తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని వాటి మీద కొబ్బరి పొడి కిస్మిస్ తో గార్నిష్ చేసుకోవాలి చూసారు కదండి డ్రమ్ స్టిక్ డిలైట్ స్ప్రింగ్ బాల్స్ తయారు చేసే విధానం మీరు ట్రై చేస్తారు కదా మా ఎపిసోడ్ ముగించే ముందు మీకు చిన్న చిట్కా చెప్తానండి టమాటాలు ఉపయోగించి చేసే ఏ వంటలోనైనా కొంచెం షుగర్ వేస్తే చాలు ఆ వంటకి మరింత రుచి వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మరిన్ని కొత్త వంటకాలతో మళ్ళీ లోకల్ కిచెన్ లో కలుద్దాం అంతవరకు సెలవు బై Look at that.